గ్లాడ్ టు బీ హియర్. బట్ ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళా నాకు తెలీదు. థింక్ యూ యూ వన్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్, రైట్? దట్స్ ఇట్, అంతేనా? ఓకే, యా, విల్ స్టార్ట్. అన్న, ట్రైలర్ చూసాము, సూపర్ ఉంది. లాస్ట్లో అంటే ఈ ఏజ్డ్ క్యారెక్టర్లో మీరు ఒక డైలాగ్ చెప్తారు కదా, అదైతే మాత్రం కేసీపీడి మామూలుగా లేదైతే. అంటే ఈ ఇప్పుడు వరకు మీరు ఆల్రెడీ చేసేసారు ఇలాంటి మీ ఏజ్ క్యారెక్టర్స్, ఇది 60s ఉన్న క్యారెక్టర్ ఎలా చేస్తారు అనుకున్నాం, కానీ సూపర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆబ్వియస్లీ కొంచెం ఛాలెంజ్గానే ఉండేది నాకు చేయడానికి. ఇప్పుడు చిన్నోడు క్యారెక్టర్ అంటే ఎక్కడో నేను కూడా అదే 34-35 ఏజ్ గ్రూప్ అనమాట. సో ఇట్స్ లిటిల్ ఈజియర్ బాడీ లాంగ్వేజ్ ఎలా చేస్తాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని తెలుసుకోవడానికి. ఆ ఓల్డ్ క్యారెక్టర్ వచ్చినప్పటికీ సినిమాలో చాలా అకంప్లిష్ చేసి ఎవరి సహాయం లేకుండా తనంతట తాను ఒక మట్కా కింగ్గా ఎదిగిన వాసు అనే వ్యక్తి ఒక యాటిట్యూడ్తో ఉంటాడు ఆ వ్యక్తి అనమాట. అంతే, ఐ కెన్ కాంకర్ ఎనీథింగ్ అండ్ ఎనీ వన్, ఎవడైనా నా పక్కన ఇంతే అన్నట్టు ఒక మైండ్ సెట్ తనకు ఉంటుంది. అండ్ అది కరెక్ట్గా తీసుకురావడానికి వీ ట్రైడ్ ఆ బెస్ట్. అండ్ సినిమాలో యాక్చువల్లీ లాస్ట్ 40 మినిట్స్లో ఆ ఓల్డ్ ఏజ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఫ్రమ్ దేర్ మూవీ టేక్స్ అ వెరీ ఇంటెన్స్ టర్న్. అంత పెద్ద ఇండియాని షేక్ చేసేసిన ఏదైతే గేమ్ ఉందో మట్కా అనే టైటిల్ పెట్టారు కదా, మీరు ఇలాంటి మట్కా లాంటి గేమ్స్ ఏమన్నా ఆడారా ఎప్పుడైనా? ఒకవేళ ఆడి చిరంజీవి గారికి కానీ నాగబాబు గారికి కానీ దొరికిపోయారా? దొరికాం కాలేజ్లో ఒకసారి ఏదో చేసి ఏదో పని అట్లాంటిది ఒకటి. బట్ అది ఎందుకు లేదు చెప్పడం, గుర్తు వాళ్ళు మర్చిపోయారు మళ్ళీ వాళ్ళకి గుర్తు చేయడం దేనికి. బట్ ఒక చిన్న ఎపిసోడ్ కానీ ఒకసారి ఏదో చెప్పకుండా ఏదో గోవాకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్తో అందరితో, అక్కడ ఎవడో చూసి చెప్పాడు ఇంట్లో, వచ్చిందా గట్టి పడ్డది. దీంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి, దీంట్లో మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎక్కువ ఎగ్జైట్ అయ్యి చేసిన ఆ స్టేజ్ ఏదైనా క్యారెక్టర్, అంటే 4 డిఫరెంట్ ఇవి ఉన్నాయి కదా, మీరు ఎక్కువగా కనెక్ట్ చేసింది? అంటే ఒకే ఒకటి ఏంటంటే అసలు ఎక్కడ తగ్గకుండా తనకు కావాల్సిన గోల్ వైపు పక్కోడు మంచి బావులు మంచి చెడులు కూడా చూసుకోకుండా ఆలోచించుకోకుండా వెళ్ళే వ్యక్తి అనమాట ఈ వాసు అనేవాడు. అంటే తన హంగర్ నాకు నచ్చింది. అంటే నేను కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా, అంటే ఒక హిట్ అయినా ఒక సినిమా పోయినా కూడా అరే నెక్స్ట్ మళ్ళీ బెటర్గా చేయాలి అని ఒక చిన్న తాపత్రయం నా మైండ్లో నా మనసులో ఎప్పుడు ఉంటుంది. సో ఆ హంగర్ వరకే ఆ క్యారెక్టర్నే కనెక్ట్ అయ్యింది, ఆ నెవర్ గివ్ అప్ అనే ఒక కాన్సెప్ట్ వరకే. బట్ మిగతా అన్నిట్లో అసలు కనెక్ట్ అవ్వకూడదు, అంటే అంత మంచోడు కాదాడు. ఓల్డ్ క్యారెక్టర్ చూస్తే సేమ్ నాగబాబు గారిలో ఉన్నారు అన్న, సేమ్. థ్యాంక్ యూ, మా నాన్నలానే ఉంటారు కదా మరి. First one is like, what excites you to accept the story? And what is the core point of Matka? And third question is like, can we expect sequel for this, like part 2? Maak intention ledu, say sequel edho cheyalani maak ide. But oka open ending tone end avuthe cinema. And open ending pettalanukunna character opening varike. Main cinema lo edaithe plots open chestam, anni end chestam cinema tho. బట్ క్యారెక్టర్ ఒకటి, వీ డోంట్ క్లోజ్ ద క్యారెక్టర్ కంప్లీట్లీ టువర్డ్స్ ఎండ్. సో ఓపెన్గానే పెట్టాం, దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్, బట్ ఆర్ మాకు ఎప్పుడూ ఆ ఇంటెన్షన్ ఐడియా లేదు. సో మేబీ మోస్ట్లీ నాట్, అంటే టుమారో సమ్టైమ్స్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాబట్టి ఇది. ఇందాక చెప్పినట్టు మీరు ఒక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఒక రెఫ్యూజీగా బాంబేకి వచ్చి 1960s 1970s ఒక డాన్ కింద పనిచేస్తూ మట్కా అని ఒక ఆర్ట్ని మొదలుపెట్టి దేశం మొత్తాన్ని అలకొల్లం చేశారు తను. సో అంటే ఒక, అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా మనకి క్యారెక్టర్ చేయడానికి కానీ రాయడానికి కానీ కథ రాయడానికి. అలాంటి టైంలో అబ్బాయి ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉండేవంటే, ఒక టైంలో ఇండియన్ గవర్నమెంట్కి మట్కాని లీగల్ చేస్తే ఇండియాకు అప్పు తీర్చేస్తా అనే అన్న ఒక క్యాండిడేట్. ఇప్పుడు ఒక క్రేజీ ఫెలో తప్ప మామూలుగా ఆ మాట అండు, డబ్బు ఉండొచ్చు చాలా మంది దగ్గర, బట్ తన థాట్ ప్రాసెస్ అలా ఉండేది. మాకు ఇవన్నీ నచ్చినాయి. సో రియల్ లైఫ్లో తన్ని బయోపిక్ తీస్తే మళ్ళీ కొంచెం బ్లాండ్గా ఉంటుంది. లేదు, విల్ టేక్ ద రియల్ ఎపిసోడ్స్ అండ్ ఇన్సిడెంట్స్ అండ్ దాని ఒక కథ చేసి మనకు తెలుగు సినిమా చేస్తే తప్ప, మాకు ఉద్దేశం కూడా ఫస్ట్ నుంచి మంచి తెలుగు సినిమా చేయాలని. సో ఆ బాంబేని అన్నింటిని తీసుకొచ్చి మేము వైజాగ్ పెట్టడం, ప్లస్ వైజాగ్లో బ్యాక్ ఇన్ ద 70s 60s ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉండేది వైజాగ్లో. మనకంటే నైట్ క్లబ్స్ అన్నీ హైదరాబాద్లో పబ్బులు అన్నీ ఉండేవి, కానీ 2010-2008 టైంలోనే ప్రాపర్ నైట్ క్లబ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేవి ఇక్కడ. బట్ వైజాగ్లో ఇన్ ద 60s and 70s క్యాబ్రేస్ కానీ డాన్స్ క్లబ్స్ కానీ ఈ కల్చర్ ఎక్కువ ఉండేది, ఆంగ్లో ఇండియన్స్ ఉండడం కానీ నేవీ బెల్ట్ ఉండడం వల్ల. అండ్ లాట్ ఆఫ్ ఎక్కడైనా పోర్ట్ ఎక్కడుందో అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది అంట. అంటే అప్పుడు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా జరుగుతుండేదంట అక్కడ. సో ఈ వరల్డ్ అంతా
కొంచెం న్యూగా ఉంది. మనం పీరియడ్ డ్రామా అంటే మనం విలేజ్ డ్రామాకి యూజువలీ అనుకుంటాం. సో ఎక్కడో వీ థాట్ దిస్ అ వెరీ యునిక్ థింగ్, చాలా కొత్తగా ఉంటుంది విజువల్లీ కూడా జనాలకి అనే ఉద్దేశంతో ఐ డిడ్ దిస్ ఫిల్మ్. నా పేరు కూడా వరుణ్ కొనేదల. అవునా? నిజంగానా? అవునన్నా, నిజంగానే. ఫ్రమ్ నెల్లూర్. ఓకే ఓకే, థ్యాంక్. పెళ్లి తర్వాత సక్సెస్ వస్తుంటారు, సో డూ యూ బిలీవ్ దట్? టైం బాగుంటే వస్తుంది అంతే సార్. పెళ్లికి పెళ్లికి దానికి సంబంధం లేదు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. బట్ అంటే లవ్ అనేది దేర్ బిన్ దేర్ మై లైఫ్ ఫ్రమ్ 8 ఇయర్స్. సో ఆ లవ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, బట్ నథింగ్. మీరే చెప్పాలి, అవుట్ దాట్ నీ పెళ్ళైందా? అవ్వలేదన్నా. హౌ ఇస్ యువర్ లైఫ్? గుడ్? ఓకేనా? 30 వచ్చినప్పుడు అర్థం అవుతుంది మనకు కొనుక్కొని కావాలి, ఒక బ్యాలెన్స్ కావాలనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలి యాజ్ కుదిరినంత వరకు. నాకు ఒక కాన్స్టెంట్ ఉంటే బాగుంటుంది. నేను షూటింగ్కి వెళ్ళి ఎక్కడెక్కడ షూట్ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు అన్నమాట. మీలా బాయ్స్ ఒక 10 మంది 12 మంది, ఫస్ట్ క్లాస్ నుంచి మేము అందరం క్లాస్మేట్స్. సో ఈ రోజు వరకు నేను ఆల్టర్ తిరుగుతాను. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ వీళ్ళందరూ, మా కుటుంబ సభ్యులు కొంతమంది తప్ప, ఒక ఫ్రెండ్గా అనిపించిన వచ్చిన నితిన్ తప్ప నాకు ఎవరు లేరు పెద్ద మంది ఫ్రెండ్స్. సో ఆ బాయ్స్తోనే చిన్నప్పటి నుంచి నేను తిరగడం ఉంటుంది. బట్ నీకు తెలుస్తుంది ఒక టైం వచ్చిన తర్వాత ఎవరు కావాలి ఏంటి అనేది. సక్సెస్ కాదండి, నీ మైండ్ సెట్ మేబీ ఆ పీస్ నీకు వస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఇంట్లో మనం పీస్ఫుల్గా ఉన్నాం అనుకో, అన్నీ 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 లైన్లో పడతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా హాయనా. సో బేసిక్గా వైజాగ్ డ్రాప్ మీద వచ్చిన మూవీస్ లైక్ ఛత్రపతి కానీ ఇంకా కొన్ని మూవీస్ వచ్చినాయి, అవి అన్నీ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసినాయి. సో ఈ మూవీ కూడా ఏమైనా ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసేటట్టుందా? అంటే ఎట్లా, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన హైదరాబాద్ బయటకు వెళ్ళి కొన్ని కొన్ని సినిమాలకి ఎక్స్ప్లోర్ చేస్తే మనకి ల్యాండ్ జియోగ్రఫీ కానీ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా మారుతుంది. సో మాకు వి రిక్వైర్డ్ అ ఫిల్మ్ విత్ ద పోర్ట్ అండ్ బీచ్ అండ్ సీ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఆ ఉద్దేశంతోనే పిక్ చేశారు. అండ్ మేము కూడా ఏంటంటే అక్కడ అప్పుల్లో వైజాగ్ని రీక్రియేట్ చేయడంలో చాలా ప్రయత్నించాం అనమాట. సో విజువలీ నాకు చెప్పినట్టు ఇప్పుడు పూర్ణ మార్కెట్ ఉండేది వైజాగ్లో పాత రోజుల్లో. కింగ్ ఎడ్వర్డ్ అని పిలిచేవారు, కింగ్ ఎడ్వర్డ్ మార్కెట్, కురుప్ప మార్కెట్ అని ఉండేది ఆ టైంలో. సో అది ఒక 8 ఏకర్స్లో ఆబ్వియస్లీ ఆ మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి మేము ఆర్ఎఫ్సీలో దాన్ని రీక్రియేట్ చేయడం జరిగింది, ఒక 8 to 13 ఏకర్స్లో అనమాట. ఒక రియల్. సో జనరల్గా మనం జనాలు నమ్మించాలి, ఒక ఆ వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలన్న ఒక దాంతో తీసాం వైజాగ్ అని. వైజాగ్ వల్ల సినిమా ఆడదు కదా, నమ్మకం అన్నట్లు నమ్మకం ఉండదు. అంటే సినిమా బాగుంటే మ్యాటర్ అది, వైజాగ్ అయినా తనకైనా ఎక్కడైనా ఆడుద్ది సినిమా. సెంటిమెంటల్గా వస్తుంది వైజాగ్ డాక్ మీద అట్లా. ఇందాక అన్నాడు కదా నాకు ఆ సెంటిమెంట్స్ ఏం లేవు గురు నాకు అసలు. అది థ్యాంక్ యూ సో మచ్. మల్టీ స్టార్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇంతమందికి F2 F3 అని బ్లాక్ బాస్టర్. ఐ బిలీవ్ దాట్ సమ్ స్టోరీస్, కొత్త స్టోరీలు చెప్పాలన్నప్పుడు ఇద్దరు హీరోలు ఉంటారు, కొన్నిసార్లు ముగ్గురు ఉంటారు, కొన్నిసార్లు వేరే పాత్ర ప్రామినెన్స్ తీసుకుంటుంది, కొన్ని కొన్ని డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడు హీరో సెంట్రిక్ స్టోరీలు చెప్పాలంటే ఎక్కడో ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది, బట్ దాంట్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ మల్టీస్టారర్స్ ఆర్ ఫర్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆల్సో. నేను ప్రొటాగనిస్టే అవ్వాలి అనేది చాలా మంచి క్యారెక్టర్ అయితే తప్ప ఆల్సో ఐ డూ ఇట్. నాకు అలాంటి అప్రిహెన్షన్స్ ఏం లేవు. ఎందుకంటే వెంకటేష్ గారితో చేసినప్పుడు నాకు అదే లెర్నింగ్ అనమాట. ఆయన అదే అన్నారు, స్క్రిప్ట్ ఇస్ గ్రేటర్ దెన్ అస్ వరుణ్. స్క్రిప్ట్ స్టోరీ సినిమా మనకన్నా గొప్పదే, మనం అంత మైండ్లో పెట్టుకోదు. F2 షూటింగ్ చేసేటప్పుడు ఆయన అదే అన్నారు, ఐ వర్క్ విత్ బంచ్ ఆఫ్ యంగ్ గైస్, అదర్ గైస్, బట్ మనం ఎక్కడో నేను ఈ యాక్టర్ని, నేనేంటి ఈ యాక్టర్ పక్కన ఈ డైలాగ్ చెప్తున్నాను, లేకపోతే అతను ఏంటి టేక్ ఓవర్ చేస్తున్నాను అని అనుకుంటే ఎప్పుడు సినిమా బయటకు రాదు, బాగుండదు కూడా. యూ షుడ్ ఏబుల్ టు అక్కడ ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది, నీ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్న మైండ్ సెట్తోనే నువ్వు సినిమాని చేయాలి, అప్పుడే సినిమా హిట్. అప్పుడు మేము అలా చేసిన సినిమాని F2, అందుకే దానికి అలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ వచ్చింది. ఇంకా కమింగ్ మూవీస్లో విలన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఒక కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను మెర్లపాక్ గాంధీతో, హారర్ కామెడీ లాంటిది అనమాట అది. నెక్స్ట్ మంత్ అండి, విలన్గా కాదు అందులో కూడా కొంచెం ఇలాంటి షేడ్స్ ఉంటాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్ త్లో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఆ 4 పోస్టర్లు కంపేర్ చేస్తుంటే సేమ్ లాకెట్ ఉన్నది 4 క్యారెక్టర్స్కి. సో దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్, ఐ మీన్ ఇంపార్టెన్స్? అది 1/1 నా కాయిన్ అన్నమాట అప్పుడులో. దెర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ టు దట్. వాడుకుండే ఒక పెయిన్ఫుల్ పాస్ట్ నుంచి వాడు తీసుకొచ్చేది సినిమాలో. వాళ్ళ నాన్న వాడికి కలిదిస్తాడు. ఓకే. సో ఇంకోటి వాడికి డబ్బు అంటే చాలా ఇష్టం, అది సింబాలిక్గా. మధ్యలో ఎన్ని గోల్డ్ చైన్లు వచ్చినా కూడా ఆ చైన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. లాస్ట్ అన్ని జనరేషన్స్ కరెక్ట్. థ్యాంక్ యూ. మన ఇప్పుడు మూవీలో 3 యాక్ట్రెస్ ఉన్నారు కదన్నా, ఇప్పుడు లైక్ మీనాక్షి గారు, నోరా గారు, సలోని గారు, 3తో మీ జర్నీ ఎలా ఉంది? అంటే
మీకు మూవీలో అంటే జర్నీ ఎలా ఉంది ముగ్గురుతో? జర్నీ అంటే బాగానే ఉంటుంది అందరితో సినిమాల్లో. షూటింగ్లో షూటింగ్లో మీనాక్షి మనతోనే చాలా తను చాలా సీరియస్. తన సినిమా రోల్స్ ముందు హిట్ ఒకటి చేసింది తను. వేరే ఒక రెండు మూడు సినిమా తను చూసినప్పుడు తను చాలా సీరియస్ పర్సన్ అట్లా అనుకున్నాను, బట్ షీఈస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ నోరాతో నేను లోఫర్లో అప్పుడు ఒక సాంగ్ చేశాను. సో నాకు తను అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. తను అంటే సినిమాలో చెప్పాలి, ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసాం. ఆమె బ్లాక్ హీల్స్ లాంటివి వేసుకుంది, కానీ హీల్స్ కూడా ఇరగతీస్తుంది డాన్స్. ఒక దాని సిచ్యువేషన్ స్టేజ్ మీద దగ్గర పడి ఆమె కాలు లిగమెంట్ టేర్ అయింది. బట్ లిగమెంట్ టేర్ ఏంటంటే మనకి ఇమీడియట్గా తెలియదు, ఫ్రాక్చర్ అంటే స్వెల్ అయిపోద్ది. బట్ లేదమ్మా మీకు బ్రేక్ ఇస్తాం మీరు వెళ్ళండి అంటే కూడా అమ్మాయి లేదు అని చెప్పి అదే పెయిన్తో సాంగ్ ఫినిష్ చేసింది. రేపు పొద్దున్న మీరు సాంగ్ చూస్తే మీకు అసలు అమ్మాయి కాలు ఇరిగింది, అమ్మాయి పెయిన్లో ఉందని ఒక్క సెకండ్ కూడా తెలియదు. అండ్ షీ పర్ఫార్మ్డ్ ఇంటెన్స్ డాన్స్ మూవ్స్ అనమాట దాంతో. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కమిట్మెంట్ ఫర్ దట్. అండ్ యా, ఇంకోటి మనకు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చాను అని అన్నారు కదా డైలాగ్లో. ఇంకో ఇంకోటి వద్దులే అన్న, ఇంకోటి వద్దులే. అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా? అంటే అదే టిప్, కంట్రోల్లో ఉండాలి భయ్య అన్నదే టిప్. అది వాడు కూడా లైఫ్లో ఏ వ్యక్తికైనా వయసెస్ అనేవి చాలా బ్యాడ్. మన గోల్లో ఒకటి ఉంటుంది లైఫ్లో, ఇక్కడ నేను చూడాలనుకుంటున్నాను, నేను పలానా ఒక 50 ఏళ్ళు వచ్చినప్పటికి నేను ఇలా ఇలాంటి హీరో అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను, మా ఫ్యామిలీకి ఇల్లు కట్టించాలనుకుంటున్నాను, మా చెల్లిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి ఒక్కొక్కరికి ఒక అంబిషన్ ఇవన్నీ ఉంటాయి. ఆ వెళ్ళే దూరంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి లైఫ్లో. సో ఇందాక చెప్పింది ఏంటంటే మనకి మైండ్ మెంటల్గా హార్ట్ దగ్గర నుంచి లేకపోతే సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి మనకి కంట్రోల్ ఉంటే లైఫ్లో మనం ఎక్కడ ఏ అవిగేషన్ లేకుండా మన గోల్ వైపు మనం వెళ్తూ ఉండొచ్చు. సో అలాంటి క్యారెక్టర్ వీడు. సో నీకు చెప్పాను మన అది మనందరికీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అందరం ఆ అవిగేషన్స్ ఉంటాయి, బట్ ఎంత అర్లీగా మనం బయటకు వచ్చేసి అది ఎంజాయ్ చేయాలి. యూ అండర్స్టాండ్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ నాట్ వైసెస్, బట్ నేను ఒక యంగ్ ఏజ్లో యూత్లో ఉన్నప్పుడు మన కాలేజ్ బంకులు కొడతాం బయటకు వెళ్తాం తిరుగుతాం అని ఆ టైప్ చెప్తున్నా. అలాంటివన్నీ చేయాలి, కానీ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని కంట్రోల్లో పెట్టుకొని రియలైజ్ అయ్యి లైఫ్లో సీరియస్నెస్ తెచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి జీవితంలో. అంటే అందరం పైకి రావాలని అనుకుంటాం కదా జీవితంలో, ఒక బెటర్ ప్లేస్లోకి వెళ్ళాలి అనేది. సో దాని గురించి ఆ కంట్రోల్ ఇదంతా కాకుండా ఇది ఈ కంట్రోల్ కూడా ఉండాలి మనకి. ఎందుకంటే మాట అనేది చాలా ఈజీ బ్రో, ఒకసారి నోట్లోంచి అనిస్తున్నది వెళ్ళిపోద్ది, అది ఇంక వెనక్కి తీసుకోవడానికి ఉండదు. సారీ చెప్పొచ్చు తర్వాత, బట్ ఒకసారి నోట్లోంచి వచ్చేసినా మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు అందరూ. సో ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా మనం ఒకటికి రెండు మూడు ఆలోచించి మాట్లాడాలి. ఐ బిలీవ్ దట్ పర్సనలీ. దట్స్ అన్నా, మీరు సాయిధరమ్ తేజ్ ఏదైనా బ్రదర్స్ లాగా ఏదైనా కాంబినేషన్లో ఏమైనా మూవీ చేస్తాం బ్రో? అండ్ నాకు తేజ్తో చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది. మధ్యలో మేము ఇద్దరు అనుకున్నాం కూడా, ఎవరో ఒక డైరెక్టర్ వచ్చాడు, బట్ ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో అందుకే వదిలేస్తాం. అంటే ఇలాంటివి మేము రెండు మూడు సార్లు చేయలేము, కొడితే ఒకేసారి మంచి సినిమా చేయాలి, అది బాగా ఆడాలి, జనాలందరికి నచ్చాలి. బట్ వీఆర్ ఓపెన్ టు డూ ఫిల్మ్ టుగెదర్. ఇప్పుడు మీనేష్ చౌదరి గారు హీరోయిన్ కదా, హౌ సార్ క్యారెక్టర్ గోయింగ్ టు బి లైక్, ఎలా ఉంటుంది? అంటే సినిమాలో మెజారిటీ ఆఫ్ ద క్యారెక్టర్స్ వీడి జర్నీలో వీడితో ట్యాగ్ ఇన్ అయ్యి ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి వెళ్తారని. మీనాక్షి ఏంటంటే ఒక వెరీ అడాలసెంట్ ఏజ్ నుంచి ఒక నోటి దగ్గర ఒక ప్లేట్ మీద ఫుడ్ టేబుల్ మీద ఫుడ్ లేని స్టేజ్ నుంచి వాడు కింగ్ వెళ్ళే వరకు వాడు గ్రోత్ని చూస్తూ పెరుగుతూ తన వాడి పక్కన ఉంటుంది అనమాట. ఇట్స్ సపోర్టింగ్ వాసు, ఒక మంచి క్యారెక్టర్ తంది. అంటే వాసు తప్పు చేస్తే ఆడు ఎవడు మాట వినే వ్యక్తి కాదు, ఈ అమ్మాయి ఒక్క చోట దగ్గర ఆగుతాడు, వింటాడు, ఆలోచిస్తాడు. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఒక ఎమోషనల్గా మూవీ టేక్స్ అ డిఫరెంట్ ట్విస్ట్ మీనాక్షి క్యారెక్టర్ వల్ల. అండ్ ఐ థింక్ షీఈస్ డన్ అమేజింగ్ జాబ్ యాజ్ అన్ యాక్టర్. ఫోర్ క్యారెక్టర్స్, అదే ఫోర్ ఫేజెస్ యాక్ట్ చేశారు కదా, మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏ ఫేజ్? ద ఓల్డ్ ఫేజ్ ఓన్లీ వాజ్ డిఫికల్ట్. అంటే ఏ టైమ్ లైన్స్లో? 1982 ఈ ఓల్డ్ క్యారెక్టర్ చేసినప్పుడు. అంటే పర్ఫార్మెన్స్ ఇది అంతా కాకుండా కాస్ట్యూమ్ లేకపోతే మేకప్ కూడా ప్రాస్థెటిక్ అన్నీ చేశాను సినిమాకి. సో ఒక 1.5 hours వరకు పట్టేది మేకప్ చేయడానికి, టు ఏజ్ డిఫరెన్స్ తెలియడానికి. అండ్
ఇంకోటి మనిషి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే మనకి కొంచెం ఫేస్ టైట్గా ఉంటుంది, కొంచెం ఇలా డ్రూప్ అవుద్ది అనమాట ఫేస్ మన ఏజ్ పెరిగే కొద్దీ. సో ఒక మౌత్ పీస్ లాంటిది ఒకటి పెట్టుకున్న ప్రాస్థెటిక్ది ఒకటి అంటే, సో ఒక చిన్న డ్రూప్ ఉంటుంది మనిషికి 50-40 దాటిన తర్వాత స్కిన్ లూజ్ అయ్యి. సో అది పెట్టేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్. సో అది అవర్స్ టుగెదర్ నోట్లోనే ఉండేది, వర్డ్స్ వస్తూ ఉండేది అన్నమాట, నీట్గా వచ్చేవి కాదు. ఇట్ ఇస్ డిఫికల్ట్ టు మెయింటైన్ దట్, బట్ అలవాటు అయిపోయింది ఇట్ విత్ టైమ్. థ్యాంక్ యూ అన్న, విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మల్టీ యూనివర్స్ సినిమాటిక్ యూనివర్స్ అని చాలా వస్తున్నాయి కదా, ఇప్పుడు మీకుండే కట్అవుట్కి అంటే ఒక మంచి క్యారెక్టర్ రాసి సూపర్ హీరో లాగా అట్లా ప్లాన్ చేయొచ్చు, అట్లాంటివి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్లో? ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది కదా. సో నేను అన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ చూసి ఎవ్రీ ఫిల్మ్ ఆల్మోస్ట్ థియేటర్కి చూస్తాను. బట్ మొన్న హనుమాన్ చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, అంటే వెరీ వెల్ మేడ్ సూపర్ హీరో ఫిల్మ్లో మన మైథాలజీని వాడుకుంటూ కొత్తగా ఆ విలన్ క్యారెక్టరైజేషన్ చూపించినప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆరిజిన్ స్టోరీ ఉంటుంది కదా ఫస్ట్లో, ఒక చిన్న వాళ్ళ మదర్ని ఫాదర్ని చంపేశాడు చిన్నపిల్లడు విలన్, ఐ ఫెల్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ ఫర్ తెలుగు ఆడియన్స్ అనమాట. ఎక్కడో ఆ సెన్సిబిలిటీస్ అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు మెల్లగా. ఐ థింక్ వీర్ మూవింగ్ టువర్డ్స్ దట్. మంచి సినిమా వస్తే ఐ డెఫినెట్లీ. ఇది ఓజీ వస్తుంది కదా సినిమా, ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందు సుజిత్ గారు మీతో అని అప్పట్లో రాటికల్ రాసేస్తారు నిజమేనా అని? అంటే అనుకున్నాం ఏదో చేద్దామని, బట్ నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ సుజిత్ హ్యాడ్ టు డూ దట్ ఫిల్మ్. ఒక ప్రాజెక్ట్ అయితే ఒక స్టోరీ ఉంది విన్నాం మేము, తను నరేట్ చేశాడు నాకు. బట్ వీ షుడ్ సీ హౌ దట్ టర్న్స్ అవుట్, అంటే కమిట్మెంట్స్ లేకపోతే అన్నీ చూసుకుని మేబీ తను చెప్పడం మాత్రం నా కథ మీరు నేను తను చేస్తే బాగుంటుందని ఉద్దేశం ఇద్దరు ఉన్నాం. అండ్ మేబీ దట్ విల్ మేబీ విల్ డూ దట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ రిలీజ్ డేట్ రోజు కంగ్వా కూడా రిలీజ్ అవుతుంది కదన్న, రైట్ సూర్య? లైక్ మొన్న దీపావళికి 3 హిట్ అయినట్టు ఇది కూడా హిట్ అవుతుంది, 2 హిట్ అవుతాయా అని అనుకుంటున్నా. సీ, ఆల్ ఫిల్మ్ షుడ్ డూ వెల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎనీథింగ్. ఇండస్ట్రీ అప్పుడే బాగుంటుంది అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటుంది అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యూ సేయింగ్. థ్యాంక్ యూ. టిఎఫ్ఐ బాగుండాలి, అది ఒక మీమ్ జోక్, అది స్లోగన్ అన్న. స్లోగన్ బాగుండాలి, డెఫినెట్గా బాగుండాలి. యాక్చువల్లీ ఫ్యూచర్లోని పవన్ కళ్యాణ్ గారితో కానీ చిరంజీవి గారితో కానీ వాళ్ళ మూవీస్లో విలన్గా యాక్ట్ చేసేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లైక్ మీరు ఇందాక అన్నారు కదా డిసి విలన్ సిస్టమ్, ఆరిజిన్ స్టోరీ సిస్టమ్, అలాంటి పవర్ఫుల్ విలన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత డీప్గా టచ్ చేసి చేయాలి దాన్ని, ఏదో సూపర్ఫిషియల్గా పైపైన చేస్తే వర్కౌట్ అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టు ఒక విలన్ స్టాండర్లోన్ ఫిల్మ్ ఒకటి తీసి, వాటి ఆరిజిన్ తీసి, తర్వాత ఒక హీరో తీసి దాన్ని రెండు కలిపితే మేబీ ఇట్ విల్ బీ నైస్. అంటే చిరంజీవి గారితో కళ్యాణ్ గారితో ఏంటంటే ఒకటి, బికాస్ దేర్ ఫ్యామిలీ రైట్, ఎంత మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేసినా స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ ఇది అబ్బాయి బాబాయ్ అనే విషయం మీ అందరూ తెలుస్తుంది. ఎక్కడో మీరు స్క్రీన్లో సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత క్యారెక్టర్స్లోకి ఇన్వెస్టెడ్ కాకుండా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సే అని ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఎక్కడో మేము కష్టపడిన దానికి డైల్యూట్ అవ్వచ్చు. బట్ విలన్గా కాకపోయినా వేరే ఏదైనా క్యారెక్టర్ లాంటిది అని ఉంటే మేబీ ఐ విల్ డూ. మీరు చేసిన పీరియాడిక్ ఫిల్మ్స్లో కంచే, గద్దలకొండ గణేష్ అండ్ మట్కా, ఇందులో మీ చేసిన ఏ రోల్ చూసినా ఇంకొకరు చెయ్యలేరేమో అనే ఒక ఫీల్ వస్తుంది ఇప్పుడు. దెన్ హౌ డూ యూ ఆల్వేస్ గెట్ దట్ బెస్ట్ లుక్ అండ్ బెస్ట్ బాడీ లాంగ్వేజ్? హోంవర్క్ ఎప్పుడు జనరల్గా, అంటే యూ షుడ్ సిట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరు చేయలేరు అనేది కాంప్లిమెంట్ నువ్వు నాకు ఇచ్చావు, సో థ్యాంక్స్. బట్ దే ఆర్ సర్టన్ రోల్స్ అంటే మనకి బాగా బెస్ట్గా సూట్ అయినాయి కాబట్టి, అవి హిట్ అయినాయి కాబట్టి, నచ్చాయి కాబట్టి ఇంకెవరు చేయలేరని మనం అనుకోవచ్చు. బట్ ఎవ్రీ యాక్టర్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ విత్ ఇనఫ్ ఎఫర్ట్స్. ఎఫర్ట్తో లేకపోతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జిమ్లకి వెళ్ళాలి, క్యారెక్టర్ ప్రకారంగా మారాలి, ఆర్ మేకప్ కానీ బాడీ లాంగ్వేజ్ అంటే స్క్రిప్ట్ని మైండ్కి ఎక్కించుకుంటే ఐ థింక్ యూ కెన్ డూ. ఏదో మనం వచ్చాము షూటింగ్కి, డైలాగ్ వెళ్ళాము చేసామంటే కూడా సరిపోతాయి కొన్నిసార్లు. సమ్ క్యారెక్టర్స్ ఆర్ దట్ ఈజీ ఆల్సో, బట్ సర్టన్ క్యారెక్టర్స్కి ఎప్పుడైతే నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు ట్రై టు గివ్ ఇన్ యూర్ బెస్ట్, బికాస్ టుడే మీరు అందరూ కూడా వెరీ స్మార్ట్, యూ కెన్ సీ అండ్ టెల్ వీడు ఎఫర్ట్ పెట్టాడా వీడు సరదాగా చేసేలేడా అనేది మీరు ఒక సెకండ్లో చెప్తారు. ఒక యాక్టర్గా నా జాబ్ ఏంటంటే, డైరెక్టర్ పేపర్ మీద ఒక కథ రాసుకొచ్చాడు, ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్ నువ్వు చేయాలని వచ్చాడు, ఈ క్యారెక్టర్ని ఆయన మైండ్లో ఉన్నది బెటర్గా ది బెస్ట్గా నేను ఎలా ప్రజెంట్ చేసుకోగలుగుతాను అనేది మన ఎఫర్ట్. సో అదే వృత్తి ధర్మం నాది. సో ఆ ధర్మానికి నేను ఎంత కుదిరితే అంత బాగా చేయాలి, నా బెస్ట్ ఇవ్వాలి అన్న ప్రయత్నం కాన్స్టెంట్లీ.
అండ్ నాకు జనరల్గా ఇంకోటి ఏంటంటే నా బయట వేరే విషయాలు అసలు నాలెడ్జ్ బాగా తక్కువ. సినిమా నా సినిమా నా క్యారెక్టర్స్ ఇదే చేయాలి అనేదే నాకు ఎప్పుడు ఉంటుంది. మేబీ బికాస్ ఐమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ ఐమ్ బికాస్ ఐమ్ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ అండ్ గివ్ మై బెస్ట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అలానే మీ మూవీస్ వైజ్గా చూసుకుంటే ప్రాపర్ ఆర్డర్లో ప్రతి మూవీకి మీరు చాలా ఇంప్రూవ్ అయినట్టు అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ. అండ్ సాంగ్స్ కూడా నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట ఎవ్రీ మూవీకి. సో పర్సనల్లీ ఇందులో కూడా సాంగ్స్ చాలా బాగుండాలని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే సినిమా ఈ సినిమాలో పాటలు స్పెషలీ మీకు ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే దే ఆర్ గుడ్ సాంగ్స్. సినిమాలో చూసినప్పుడు నీకు మెయిన్ ఇబ్బంది అనిపించదు పాటలు. పాట మన ఆడియోలో కార్లో వినేటప్పుడు రేడియోలో వినేటప్పుడు విన్నప్పుడు బాగానే అనిపించవచ్చు ఒక 5 నిమిషాలు పాట విని. సినిమాలో పాట ఇబ్బందిగా అనిపించవచ్చు ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్లో స్క్రీన్ ప్లేతో. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికి నో సాంగ్ ఈజ్ గోయింగ్ టు బి అ హిక్అప్. ఫ్లోలో సినిమా ఫీల్ని సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని నెక్స్ట్కి సేల్ చేసేలానే ఉంటాయి పాటలు సినిమాలో. మేము పర్సనల్గా ఏదైనా మూవీ చూస్తే ఒక రోజంతా అదే ట్రాన్స్లో ఉంటాం. లైక్ గబ్బర్ సింగ్ చూసామనుకో ఒక రోజంతా గబ్బర్ సింగ్ ట్రాన్స్లోనే ఉంటాం. సో అలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్లే సీన్స్ ఏమైనా మట్కాలో ఉన్నాయా? ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. నువ్వు థియేటర్ బయటకు వచ్చి కూడా మా క్యారెక్టర్ ఇంట్లో ఉంది ఏంట్రా అని ఒక ఇంత సైకోలా ఉన్నాడు లేకపోతే ఇంత హెడ్ స్ట్రాంగ్ ఉన్నాడు అని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే క్యారెక్టర్. అంటే సి ఒక ఫిల్మ్ సక్సెస్ ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు థియేటర్లో ఎంజాయ్ చేసాను అవుకున్నాం బయటకు వచ్చాం మర్చిపోయాం నెక్స్ట్ డేలో. నువ్వు చెప్పినట్టు గబ్బర్ సింగ్ లాంటి ఫిల్మ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ యాటిట్యూడ్ ఇస్ సో స్ట్రాంగ్ బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వే గబ్బర్ సింగ్లో ఫీల్ అవుతావు బయటకు వచ్చి. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. మా ఉద్దేశం కూడా అదే. ఇది క్యారెక్టర్ ఓకే బయటకు వచ్చి కూడా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేలాగా డిజైన్ చేశారు. అదే యుఎస్పి సినిమాకి ఈ క్యారెక్టరైజేషన్ అనేది. ఐ హోప్ రేపొద్దున్న నువ్వు ఆ ట్రాన్స్లో ఉండాలని కోరుకుంటున్నా సినిమా వచ్చిన తర్వాత నేను నచ్చాలని కూడా. సో మా మీమర్స్ అందరి కోసం మట్కా నుండి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తే. మీలాంటి మంచోల వల్ల టైంకి వర్షాలు పడుతున్నాయి పంటలు పండుతున్నాయి కానీ నాలాంటి చెడ్డోళ్ళ వల్ల ఓ 10 మంది కడుపులు నిండుతున్నాయి. నేచర్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ మరి. అన్న లాస్ట్గా ఇప్పుడు మట్కా అనే గేమ్ ఏంటంటే ఓపెనింగ్ నెంబరు క్లోజింగ్ నెంబర్ అనేది ఉంటుంది కదా. ఓపెనింగ్ అంటే సినిమా చూడాలని చాలామంది ఫ్యాన్స్ వస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఓపెనింగ్ ఎలా మైండ్ సెట్తో రావాలి, ఎలా వస్తే మీకు ఎలా ఎక్కుద్ది అనే టైప్? అంటే ఒక ఇంటెన్స్ ఫిల్మ్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో. మీరు కామెడీ కావాలి అంటే ఈ సినిమా కాదు. ఓకే ఇట్స్ నాట్ అ ఫన్నీ దిస్ థింగ్. ఒక ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ డ్రామా ఎక్స్పెక్ట్ చేసి ఒక డిఫరెంట్ రెట్రో వింటేజ్ సినిమాని మీకు ప్రజెంట్ చేయాలని ఉద్దేశంతో వచ్చాం. ఎక్స్పెక్ట్ దట్ అండ్ ఎక్స్పెక్ట్ ఏంటంటే డీటెయిల్డ్ డెప్త్ ఉన్న స్టోరీ టెల్లింగ్. ఒక సూపర్ఫిషియల్గా పైపైన జరిగేది ఉండదు. ఇంకోటి అంటే టుడే ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్గా మారిపోయారు. ప్రతిదీ అట్టుబండి పోల్చి చెప్పాల్సిన అవసరం లేదు మీకు ప్రతి సీన్ ప్రతిదీ. సో లాట్ ఆఫ్ డైలాగ్స్ లాట్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ ద క్యారెక్టర్స్ ఆర్ బిట్వీన్ ద లైన్స్ అన్నీ అర్థమవుతాయి. జనాలు ఛాలెంజ్ చేసి జనాలు ఆలోచించే విధంగా ఉంటాయి డైలాగ్స్ అన్నీ కూడా సినిమాలో. ఐ థింక్ ఇట్ బిన్ ఇంటెన్స్ నైస్ గ్యాంగ్స్టర్ డ్రామా విత్ గుడ్ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ మా మెంబర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ బాగా అడిగారు చాలా మంది కానీ మీ అందరూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ మీటింగ్ యూ ఆల్.